హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం గ్రామ మరియు వార్డు వాలంటీర్లు అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై నేరుగా రంగంలోకి దిగనున్న జగన్ గారు అయితే ఒక సమీక్ష నిర్వహించినట్టుగా నిన్నైతే మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది అందులో మనకు చాలా విషయాలు అయితే డిస్కస్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో పూర్తిగా కంప్లీట్ దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే కొంచెం లెంత్ ఉంటుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మొదటిసారి మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ వాలంటీర్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేస్తే మనం వాలంటీర్కి అయితే ఈ వీడియో చూపించడం జరుగుతుంది తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం లెంత్ ఉంటుంది స్కిప్ చేయండి ఫ్రెండ్స్ చూసినట్లయితే నిన్న మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఈ విధంగా చూసినట్లయితే రంగంలోకి ముఖ్యమంత్రి అంటూ ఒక మెయిన్ హెడ్లంతో రావడం జరిగింది అయితే ఇందులో ఉన్న మ్యాటర్ ప్రకారం చూసినట్లయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై ఇక నేరుగా సమీక్ష ప్రత్యేక శాఖ ఏర్పాటుతో ప్రాధాన్యం అలాగే స్థానిక సంస్థల హోదాతో మరింత బాధ్యత సీఎం జగన్ రంగంలోకి రావడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు పథకాల పర్యవేక్షణపై మంత్రివర్యులు ప్రత్యేక దృష్టి అలాగే అధికారం పదినపరచుకునే దిశగా సచివాలయ వ్యవస్థతో పునాది వేయడం జరుగుతుంది ఇది మెయిన్ టార్గెట్ అనమాట మనకైతే త్వరలో సమీక్ష నిర్వహిస్తాము అలాగే నేరుగా జగన్ గారే రంగంలో దిగుతుంటూ ఈ అంశాలపై చర్చించనున్నారు త్వరలోనే అయితే ఇందులో మనకు చాలా మ్యాటర్ అయితే వేశారండి సో మీకు ఇందులో పిన్ టు పిన్ పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇందులో చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అలాగే గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ మనకు ప మనకు ఒక దృష్టిలో పెట్టడానికి ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో మనకు గ్రామ వార్డు వాలంటీర్లు అలాగే సచివాలయ శాఖ పిలిచే ఈ నూతన శాఖ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉండే సాధారణ పరిపాలన విభాగంగా పరిలోకిస్తున్నారు దీంతో ఈ శాఖ నేరుగా ముఖ్యమంత్రి జగన్ గారే పర్యవేక్షించి మనకి ఈ త్వరలోనే పూర్తి స్థాయి వివరాలు అనేవి మనకు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే మనకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడంతో పాటుగా ఇది పరిధిలోకి వచ్చినటువంటి గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థకు అలాగే సచివాలయ సిబ్బందికు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది తాజాగా కొత్త శాఖ ఏర్పాటు చేసే క్రమంలో ప్రభుత్వం అనేది జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో గ్రామవార్డు సచివాలయ స్థానిక సంస్థలతో పాటు దాన్ని కట్టుబెట్టడంతో సిబ్బంది మరింత బాధ్యతగా విధులు నిర్వహించాల్సి ఉందని అధికారులు అయితే ఇప్పటికే చెప్పడం జరుగుతుంది సో ఇందులో మనకు మెయిన్గా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ శాఖతో సమన్వయం చేయడమే వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ అని చెప్పడం జరుగుతుంది అంటే రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలన్నీ గ్రామ వార్డు సచివాలయ కేంద్రంగానే జరుగుతున్నాయి దీనిలో కొత్తగా ఏర్పడినటువంటి శాఖతో సచివాలయం మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ముఖ్యమంత్రి జగన్ గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అందించాలని వివిధ రకాల కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతుంది వీటికి వద్దకు చేర్చడంతో సచివాలయ సిబ్బందితో వాలంటీర్ వ్యవస్థ కీలకంగా మారింది అయితే అటువంటి కీలకమైన శాఖను ఏర్పాటు చేయడానికి జగన్ గారిని నేరుగా పర్యవేక్షించడంతో మనకి మంత్రులు అధికారులు అయితే అప్రమత్తంగా వ్యవహరించడం జరుగుతుంది అయితే ఇంకా అక్షరమాలకు దగ్గరగా విద్యార్థులకు అవసరమైనటువంటి విద్యను అలాగే సర్టిఫికెట్లు అందించడం అర్హులైన వారికి సచివాలయం ద్వారానే యొక్క సంక్షేమ పథకాలు చీలు వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది ఇదంతా తెలిసిన విషయమే అయితే అదేవిధంగా కొన్ని కాంట్రాక్ట్లు పొందాలన్నా మరికొన్ని ప్రభుత్వ పథకాలు టెండర్లో పాల్గొనాలన్నా సచివాలయ వ్యవస్థ ద్వారా దరఖాస్తు చేసుకునే విధంగా ప్రభుత్వం అయితే నిబంధనలు విధించడం జరిగింది అయితే ఇందులో మనం ప్రతి ఒక్క లబ్ధిదారుడు లబ్ధి పొందేలా మనకైతే రెవెన్యూ శాఖతో పాటు అన్ని గ్రామ వార్డు వాలంటీర్లు అలాగే గ్రామ వార్డు సచివాలయ శాఖతో సమానం చేసుకుంటున్నారు ఇందులో దీంతో కొత్త శాఖతో ఏంటంటే మనకు అనేక రకమైనటువంటి అంశాల్లో క్షేత్రస్థాయిలు జరిగింది అనేది జగన్ దృష్టికి అయితే వెళ్ళబోతోంది దీనిలో ప్రజలకు పరిపాలన అందించే విషయంలో ప్రభుత్వం యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు ప్రస్తుతం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అయితే మరో ఐదు పర్యాయాలు అధికారం దిశగా ఈ పునాదులు అయితే వేయబోతున్నట్టుగా మనకైతే తెలియడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా జగన్ గారు అయితే నేరుగా కొన్ని అంశాలపై అయితే దృష్టి పెట్టనున్నారు అందులో మెయిన్గా మనకి ఈ యొక్క అంశం ఏంటంటే ఒక్క అవకాశం ఇస్తే నవరత్నాలతో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుస్తాయని అధికారం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్ గారు ఆది ఆది నుంచే దశ వరకు అడుగులు వేస్తున్నారు అయితే కొత్తగా ఒక వేదికను చేసుకున్నారు గ్రామ స్వరాజ్యం గడప వద్దకే పాలన అంటూ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందిస్తుండడం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించడం జరుగుతుంది అవినీతి ఆరోపణలకు తావు లేకుండా చూసుకోవడం ద్వారా మొదటిసారి తనకు లభించినటువంటి జనామోదాన్ని శాశ్వతం చేసుకోవడానికి సీఎం ప్రయత్నిస్తున్నట్టుగా మనకైతే తెలిసింది అయితే రాబోయే మరో ఐదు పర్యాలూ ముఖ్యమంత్రిగా ఉండేందుకు అవకాశమైనటువంటి పునాదులు ఎప్పటి నుంచే రోడ్ మ్యాప్ చేస్తుండడంలో అతిశక్తి లేదని చెప్పలేం లేదు ఫ్రెండ్స్ చూసాయి కదా రాబోయే ఐదు కాలంలో మనకైతే జగన్ గారు అయితే పునాదాలు వేయడానికి ఒక రోడ్ మ్యాప్లు అంటూ వేస్తున్నారు మనకు తెలిసినవే ఊరంటే ఒక రోడ్ మ్యాప్ వేసి ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి అందరిని కష్టాలు తెలుసుకొని ఒక రోడ్ మ్యాప్ అని అయితే వేయబోతున్నారు ఇందులో మనకు గడిచిన ఏడాది కాలం పాలనపై తనదైన ముద్ర వేసిన జగన్ ఎంతో ఉద్దండులైన రాజకీయ ప్రత్యర్థులు సైతం తన కొత్త ఆలోచనతో అడ్డుకుంటున్నారని అలాగే అదేవిధంగా మొదటి ఏడాదిలోనే తొంభై శాతం పథకాలను హామీలు జరపడానికి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పెద్దలు గతంలోనే ప్రకటించడం జరిగింది అయితే ఇందులో వాలంటీర్లతో పాటుగా సచివాలయ సిబ్బంది ప్రముఖ పాత్ర వహిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదని అలాగే జరుగుతున్నటువంటి రైతు భరోసా కేంద్రాలు ప్రాథమిక వైద్య కేంద్రాలు అంగన్వాడీలు ఇంకా కోల్డ్ స్టోరేజ్ పాటు పోయి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల తరగ హంగులు ఎల్కేజీ యూకేజీతో పాటు ఇంగ్లీష్ మీడియం చదువులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గ్రామీణ ఆంధ్ర ఎవరు ఊహించినటువంటి విప్లవాత్మ మార్పులు చోటు చేసుకుంటాయి అనడంలో అతిశక్తి లేదని అలాగే పట్టణాలతో సమానంగా గ్రామాల్లో కూడా రైతులకు కూలీలకు స్థానికులకు ప్రజలకు కూడా అవకాశాలు ఆర్థిక భరోసా లభిస్తుందని ఇటువంటి ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్తే ముఖ్యమంత్రి జగన్ గారు దానికి మొట్టమొదటిగా మనకు పునాది వేసినటువంటి గ్రామ వార్డు వాలంటీర్లు అలాగే సచివాలయ శాఖను ఏర్పాటు చేయడంలో అతి సందర్భంగా ఈ విధంగా సమీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా నిన్న మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కంప్లీట్ డీటెయిల్స్ అనమాట రాబోయే మరో నాలుగేళ్లలో జగన్ గారు అయితే ఈ ఉన్నత చక్రాన్ని అధిరోహిస్తున్నట్టుగా అలాగే మనకు కొన్ని ఈ దృష్టి పెడుతున్నారండి జగన్ గారు అయితే ఈ సమీక్ష నిర్వహించడంలో కొన్ని దృష్టి పెడుతున్నారు అందులో మనకి మెయిన్ టార్గెట్ అంటే గ్రామ వార్డు వాలంటీర్లకు అలాగే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడంతో వీటి యొక్క మొదటి అడుగు వేయబోతున్నారు సో దీంతో పాటుగా స్థానిక సంస్థల హోదాలో మరింత బాధ్యత పెరుగుతుందని సీఎం అయితే సీఎం జగన్ గారు రంగంలోకి రావడంతో అధికారులందరూ అప్రమత్తమయ్యారు అయితే పథకాల పర్యవేక్షణపై మంత్రివర్యులపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారం వదిలించుకోలేని దిశగా సచివాలయ వ్యవస్థ పునాది వేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకి రాబోయే ఈ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే ఒక ఒక యూనియన్గా మనకైతే ఒక శాఖను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా మనకంటూ ఒక మనకంటూ ఒక యూనియన్ ఒక శాఖ ఏమీ లేదు వాలంటీర్లను సచివాలయ వ్యవస్థను కొంచెం పట్టించుకోవట్లేదు వెనకడుగేస్తున్నారు అని చాలామంది అయితే ఈ యొక్క జరుగుతుంది ఫ్రెండ్స్ కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మనకి జగన్ గారు అయితే నేరుగా కొన్ని కొన్ని నిర్ణయాలన్నీ తీసుకొని రాబోయే నాలుగేళ్లలో మరింత పటిష్టంగా చేసే విధంగా ఈ యొక్క చర్యలు జరిపిస్తున్నారు సో నేరుగా రంగంలోకే జగన్ గారు రాబోతున్నారు సో ఇదైతే ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకోండి మనకి రాబోయే కాలంలో అయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై ఇక నేరుగా సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా నిన్న మనకు ఆంధ్రప్రభలో ఈ యొక్క ఆర్టికల్ పూర్తిగా చదవడానికి కారణం ఏంటంటే మీకు కూడా ఈ విషయాలు తెలియాలి మీరు ఎంతో ఓపికగా సహనంతో ఈ వీడియో చూసినా ప్రతి ఒక్కరికైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది కూడా ఓ వన్ మినిట్ టూ మినిట్స్ చూసి వెళ్ళిపోతారు సో మీరు ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చూసారనైతే నేను అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ త్వరలోనైతే అయితే గ్రామ వార్డు వాలంటీర్లకు అలాగే గ్రామ వార్డు సచివాలయాలతో మనకైతే ఒక శాఖను ఏర్పాటు చేసి అందులో మనకు గ్రామ వార్డు సచివాలయ శాఖతో సమయం ఏర్పరచుకోవడానికి అయితే మనకు ఒక టీం అయితే ప్రత్యేకంగా పెట్టబోతున్నారు ఆ టీం వల్ల కొన్ని ఉపయోగాలు అనర్థాలు కూడా ఉన్నాయి ఏంటంటే ఆ టీం వల్ల మీకు ఏం జరిగినా సరే మీకు వాళ్ళు అండగా ఉంటారు ఎందుకంటే కష్టాలు వచ్చినా ఏదైనా జీతాల సమస్యలు వచ్చినా ఇంకేమైనా వచ్చినా వాళ్ళైతే పట్టించుకుంటారు అయితే మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు కానీ వచ్చినట్లయితే గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఇరవై నాలుగు గంటల సచివాలయంలో ఉండాలి వాళ్ళు చెప్పినటువంటి యొక్క పనులు అనేవి నేరుగా మనమైతే చేయాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మన ఈ సంస్థ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సో ఒక ప్రశాంత్ కిషోర్ నియమని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది జగన్ గారు నేరుగా అయితే దీనికి సంబంధించి కంప్యూటర్ డీటెయిల్స్ అయితే మరో కొన్ని రోజుల్లో వస్తాయి సో జగన్ గారు అయితే ఈ విధంగా నేరుగా రంగులకు రావడం అయితే చాలా మంచి విషయం చెప్పుకోవాలి సో వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అలాగే జీతాలపైన కూడా ఖచ్చితంగా స్పందించి వీరికి ఒక న్యాయం జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఇంత వీడియో చూసినటువంటి మీకు ఏదో కొంత ఇన్ఫర్మేషన్ తెలియాలనే ఉద్దేశంతో చూసి ఉంటారు కాబట్టి డెఫినెట్లీ ఈ వీడియోని మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మన తోటి ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో వాళ్ళకి చూపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి వాళ్ళకు కూడా అలాగే ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూసి వెళ్ళిపోకుండా మీకు ఉన్నటువంటి వాట్సాప్లోను అలాగే టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేసి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియపరచండి సో వాళ్ళు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నచ్చిందని అనుకుంటున్నాను డెఫినెట్లీ మన వీడియోని చూసిన ప్రతి ఒక్కరు చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఖచ్చితంగా మన ఛానల్ని వాలంటీల అప్డేట్స్ కోసమైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ ఎన్నో మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి జై హింద్